ఇప్పుడు అందరూ ఎక్కువ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదండి. సో యోగా ద్వారా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యల నుంచి రిలీఫ్ ఎలా పొందవచ్చు అంటారు? తప్పకుండా. అయితే అన్నిటికీ ఇంటర్లింక్ కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ కొన్ని రకాల యోగ ప్రక్రియలను యోగా ఎక్సర్సైజ్లను లేదంటే సూక్ష్మ యోగా అని చెప్తాం అన్నమాట. ఎక్సర్సైజ్ని సూక్ష్మ యోగ అంటారు. కొన్ని సూక్ష్మ యోగ ప్రక్రియలు మోకాళ్ళకు సంబంధించిన ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనము మోకాళ్ళ నొప్పిని నియంత్రించుకోవచ్చు. అయితే అది పర్మనెంట్గా మంచి రిజల్ట్స్గా ఉండాలంటే వాళ్ళ వెయిట్ ఒకసారి వెయిట్ మీద ఆధారపడింది ఉంటుంది. వాళ్ళ వెయిట్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం బరువు తగ్గడం ద్వారా మోకాళ్ళ నొప్పులను మనము నియంత్రించుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులకి కొన్ని ఆసనాలు ఉంటాయి. సో అవేంటంటే నీని స్ట్రెంగ్తెన్ చేసే, నీని టైట్ కాంట్రాక్షన్ లూజ్ చేసే కొన్ని ప్రాక్టీస్లు, మన నీని రొటేషన్ చేసే ప్రాక్టీసెస్లు, నీని సెల్ఫ్గా మసాజ్ చేసుకునే కొన్ని ప్రాక్టీసెస్లు, యోగాలో కొన్ని ప్రాప్స్ యూజ్ చేయడం ద్వారా యోగా ఆ నీ యొక్క భాగాన్ని స్ట్రెంగ్తెన్ చేసి, అయితే మోకాలు అనగానే మనం ఓన్లీ మోచిప్పల్ని మాత్రమే ఆ పటేళ్ల భాగాన్ని మాత్రమే మనం అనుకుంటాము కాదు, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా దానికి రిలేటెడ్గా కనెక్ట్ అయినటువంటి ఇతర భాగాల్ని కూడా స్ట్రెంగ్తెన్ చేయడం ద్వారా మనం మోకాళ్ళను చేయవచ్చు. ప్లస్ ఆ బోన్స్ మజిల్స్ టెండన్స్ స్ట్రెంగ్తెన్ అయ్యే, వీక్ కాకుండా స్ట్రెంగ్తెన్ అయ్యే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల మనం మోకాళ్ళని నొప్పుల్ని అధిగమించవచ్చు. ప్రివెన్షన్గా ఉపయోగపడుతుంది, ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.